యేసు క్రీస్తు ప్రభు పునరుత్డైన తర్వాత ఆయన ఇచ్చిన ఒక వాగ్దానం ఆయన ఇచ్చిన ఒక మంచి వాగ్దానం ఏంటంటే మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం యేసు క్రీస్తు ప్రభు ద్వారా పంపబడిన దూత స్త్రీలను చూచి మీరు భయపడకుండి మీరు వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన ఉన్నాడు సిలువు వేయబడిన యేసు ప్రభువుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు మీరు భయపడకండి డోంట్ బి అఫ్రైడ్ డోంట్ బి అఫ్రైడ్ మీరు భయపడద్దు ఆయన ఎవరో తీసుకెళ్ళిపోయారని అనుకుంటున్నారేమో లేదా శిష్యులు చెతుకుని పోయారనేమో అనుకుంటున్నారేమో కానీగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక మీ గుండెల్లో ఉన్న భయాన్ని మీ జీవితాల్లో ఉన్న కలవరాన్ని ఆందోళనను సంపూర్ణంగా తీసివేయడానికి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు అందును బట్టి భయపడకండి ప్రపంచంలో రోజున ఎక్కడ చూసినా మరణ భయం తాండవం మాడుతూ ఉంది మరణ భయంతో చాలా మంది విలవల్లాడిపోతున్నారు ఒక వైరస్ కంటికి కనబడని ఒక మైక్రో వైరస్ ఈ రోజున ప్రపంచాన్ని గడగళ్ళించేస్తూ ఉంటే సెలబ్రిటీలు అనబడేవారు కోట్లకు పడగలెత్తిన వారు ఈరోజున భయ కంపెత్తిన వాతావరణంలో కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవకుండా కుటుంబ సభ్యులకు కూడా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేమేమైపోతాం మా ఎస్టేట్లు ఏమైపోతాం మా డబ్బు ఏమైపోద్దు మా పేరు ఏమైపోద్దో ఏదో విధంగా ఈ గండం గట్టెక్కేస్తే చాలని అనేక మంది భయ కంపితన వాతావరణంలో భయపడుతూనే ఉన్నారు కరోనా ఒక ప్రక్కన విధ్వంసం సృష్టిస్తూ ఉంటే కరోనా ఫోబియా మరొక ప్రక్కన విధ్వంసం సృష్టిస్తూ ఉంది కరోనా వస్తే ఏమైపోద్దో అని భయపడిపోయి చచ్చిపోతున్నారు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ రోజుల్లో మరణ భయం మనిషిని పట్టి పీడిస్తూ ఉంది ఏ భయం మనిషికి ఉన్నా లేకపోయినా కొంతమంది చీకటంటే భయం కొంతమంది నీళ్ళంటే భయం ఎత్తైన స్థలాలంటే భయం కొంతమంది భర్త అంటే భయం భార్య అంటే భయం పిల్లలంటే భయం లేకపోతే కొంతమందికి ఇంకా రాజకీయవేత్తలంటే భయం ఇలాంటివన్నీ చాలా చాలా భయాలు ఉండొచ్చేమో కానీ కామన్గా ప్రతి మనిషికి ఉన్న ఒక భయం ఏంటంటే మరణ భయం మరణ భయంతో ప్రతి మనిషి పీడించబడుతున్నాడు ల్యారీ కింగ్ అనబడే ఒక వ్యక్తి అమెరికాలో ఒక టీవీ హోస్ట్ ఆయన టెలివిజన్ అండ్ రేడియో హోస్ట్ వెరీ సక్సెస్ఫుల్ హోస్ట్ ఆయన కింగ్ అనబడి వ్యక్తి అమెరికాలో చాలామందిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు సెలబ్రిటీలను పాలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు మన దేశంలో కూడా ఇంకా కొంతమంది ఉంటారు కదా ఆర్నబ్ గోస్వామి కానీ ఇంకా కొంతమంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు అందరిని ఇంటర్వ్యూ చేస్తుంటారు అలాగే ల్యారీ కింగ్ అని ఈయన ఒక సక్సెస్ఫుల్ టీవీ హోస్ట్ ఇతని ఇంటర్వ్యూలోకి ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళు సెలబ్రిటీలు అయి ఉంటారు చాలా ఈజీగా వాళ్ళ క్వశ్చన్లు అడుగుతుంటాడు వారి మనసులో ఉన్న విషయాలని కూడా రాబడుతూ ఉంటాడు ల్యారీ కింగ్ తన యొక్క ట్వంటీత్ యానివర్సరీ తన ప్రొఫెషన్లో ఇరవయో యానివర్సరీ జరుపుకుంటున్నప్పుడు ఒక ఆమె ల్యారీ కింగ్ దగ్గరికి వెళ్ళి అడుగుద్ది ఆమె ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తుంది లారీ కింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాస్తవానికి ఆమె పేరు బార్బరా వాల్టర్స్ అనబడే వ్యక్తి ఇతను ఇంటర్వ్యూ చేసి అడుగుతుంది లారీ కింగ్ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ప్రపంచంలో నీ పేరు చాలా మందికి తెలుసు కోట్లాది రూపాయలు సంపాదించావు అనేక మందిని ఇంటర్వ్యూ చేయగలిగే సామర్థ్యం నీకుంది చాలా జ్ఞానాన్ని సంపాదించావు ఇలాంటి గొప్ప వ్యక్తిగా నీవు ఉన్నావు ఈ ట్వంటీ ఎయిత్ యానివర్సరీలో నేను ప్రశ్న అడుగుతున్నానని బార్బరా వాల్టర్స్ అని వ్యక్తి ఆయన ప్రశ్న అడుగుద్ది ఏమన్నా తెలుసా ఈ ప్రపంచంలో నువ్వు భయపడేది ఏదైనా ఉందా అని అడుగుద్ది అప్పుడు ల్యారీకి ఇంక ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా అందరూ ఆశ్చర్యపోరతం ఇలాంటి ఆన్సర్ చెబుతాడు అనుకోలేదు ఐ ఫియర్ అబౌట్ మై డెత్ నా మరణం అంటే నాకు భయం వేస్తుంది అన్నాడు నా మరణం గురించి ఆలోచన ఉంటే భయం వేస్తుంది నాకు మరణం అంటే భయం ఉంది అన్నాడు వాట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ ఫియర్ వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ ఫియర్ నీకున్న అతి గొప్ప భయం ఏంటి అంటే ఇచ్చిన ఆన్సర్ డెత్ మరణం అన్నాడు ఆ తర్వాత ఆమె ఇంకా క్వశ్చన్ కొనసాగిస్తూ అడిగింది డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ నువ్వు దేవుని ఉంది విశ్వాసం ఉంచావా దేవుణ్ణి నమ్ముతావు అంటే అతను చెప్పాడు ఆమె అనేది ఎస్ట్ నేను దేవుడు లేడని నమ్మే వ్యక్తిని నేను దేవుడు ఉన్నాడని నమ్మను దేవునితో నాకు సంబంధం లేదు ఆయన ఆరాధించాల్సిన పని కూడా నాకు లేదని ఆయన చెప్పగానే బహుశా బార్బర్ అవాల్టెడ్స్ అనబడే వ్యక్తి ఒక మంచి మాట చెప్పుండాలి ఆ టైంలో అందును బట్టే నీకు మరణం అంటే ఏముంది భయం ఉంది అని ల్యారీ కింగ్ ప్రపంచాన్ని శాసించినవాడు అనేక మందిని ఇంటర్వ్యూ చేసినవాడు వాడు అనేక మంది ఇక మనస్తత్వాన్ని చదివినవాడు ప్రపంచ కుబేరుల్లో ఒక స్థానాన్ని సంపాదించిన లారీ కింగ్ ఐ ఫియర్ అబౌట్ మై డెత్ నా మరణం అంటే నాకు భయం వేస్తుంది అన్నాడు వాస్తవానికి ఇతడు ఒక ఎథియిస్ట్ దేవుళ్ళు లేడనే వ్యక్తి దేవుళ్ళు లేడనే వ్యక్తులు పైకి గాంభీర్యంగా ఏదో కనబడతారు కానీ వారి మనసులో ఉన్న భయాలు మరి ఎవరికీ ఉండవు కారణండి తెలుసా అనిశ్చితి ఏం జరుగుద్దో తెలియదు ఏదో పైకి మేకబోతు గాంభీర్యం దేవుడు లేడు ఉంటే చూపించండి తీసుకురండి నా కళ్ళ ముందు చూపించండి అని ప్రగల్భాలు పలుకుతారు తప్ప వారి అంతరంగంలో ఒక సంఘర్షణ ఆ అంతరంగంలో ఒక రేగే యుద్ధం మరణ భయంతో చాలామంది గడగళ్ళాడిపోయిన ప్రపంచంలో అయితే ఈ సందర్భంలో మరొక వ్యక్తిని మీ ముందు ఉంచాలని కోరుతున్నాను జాన్ క్రిసోస్టమ్ అనబడి ఒక దావిజనుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దావిజన్లో ఆయన కూడా ఒకడు జాన్ క్రిసోస్టమ్ ఆయన ప్రియుల వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఆయన పేరుకు అర్థం ఏంటంటే గోల్డెన్ టంగ్డ్ బంగారు నాలుక కలిగిన వాడు అని అర్థం వన్ ఆఫ్ ది గిఫ్టెడ్ స్పీకర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కాండ్ జాన్ క్రిసోస్టమ్ మీరు చూస్తున్నారు ఈ వ్యక్తి యాంటీయోక్ అనే ప్రాంతం నుండి కాన్స్టంటెన్ నోపిల్ అనే ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు కాన్స్టంటెన్ నోపిల్ అంటే ఆ టైంలో రోమన్ సామ్రాజ్యానికి ఒక ఒక అద్భుతమైన ప్రాంతం ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అదే ముఖ్య కేంద్రం కాన్స్టంటెనోపిల్ ఈరోజు మనం పిలుస్తున్న ఇస్తాన్బుల్ అనే ప్రాంతం టర్కీలో ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు ఈస్టర్న్ రోమన్ ఎంపైర్లో అక్కడ ఎంప్రస్ ఇడోక్సియా అనబడ ఆమె జాన్ క్రిసోస్టమ్ని పిలిచి అడుగుద్ది నీవు నమ్మే సిద్ధాంతాన్ని వదిలే నువ్వు ప్రకటించే యేసూప్రభుని వదిలిపెట్టే ప్రాణభిక్ష పడతాన్ని కని ఒక రాణి ఆ దేశాన్ని పరిపాలించిన రాణి ఆమె పేరు యుడోక్సియా అనబడి ఆమె జాన్ క్రిసోస్టమ్ నిలబెట్టి అడుగుద్ది నీకు ప్రాణభిక్ష నేను పెట్టాలి అంటే నువ్వు దేవుడిని నుదులే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పది అప్పుడు జాన్ క్రిసోస్టమ్ ఇలా అంటాడు వాట్ కెన్ ఐఫ్యూ నేను దేనికి భయపడతాను విల్ ఇట్ బి డెత్ ఒకవాళ్ళు నువ్వు నన్ను చంపేస్తావా చంపేస్తే చంపే కారణం నా జీవం నా ప్రాణం ఎప్పుడో నా ఏసై చేతికి అప్పగించాను కాబట్టి మరణం నా జీవితానికి ముగింపు కాదు మరణమే నా నిత్యత్వానికి ప్రారంభం ఇట్స్ అ డోర్ వే ఫర్ ఇటర్నిటీ ఐ విల్ స్పెండ్ విత్ మై గాడ్ ఫర్ ఎవర్ అండ్ నువ్వు చంపేశానని ఒకళ్ళని ఈ గోని సాటిస్ఫై చేసుకుంటామేమో కానీ ఆ మరణం నన్ను నా దేవుని దగ్గర తీసుకెళ్లే వాహనం లాంటిది అన్నాడు ఆ రాణి ఆడిపోయిన దావిజనుడు ఇంత పట్టుదలగా చెబుతూ ఉంటే విల్ ఇట్ బి ఎగ్జా ఒకవాళ్ళు నన్ను చెరసాల్లో పడేస్తావా చెరసాల్లో బందీగా ఉంచేస్తావా రాణి విను ఈ సర్వ ప్రపంచము నా దేవుందే ఆయన సన్నిధి లేని చోటంటూ లేదు చెరసాలైనా ఒకవేళ కొండ గుహలైనా లేదా పర్వత శిఖరాలైనా అగాధ జలములైనా నా దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటుంది నువ్వు నన్ను ఎక్కడ పడేస్తానంటే అక్కడ పడేసే పర్లేదు మై గాడ్ విల్ బి విత్ మీ ద ప్రెజెన్స్ ఆఫ్ మై గాడ్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ ఐ డోంట్ ఫియర్ ఈవెన్ అబౌట్ ఎగ్జాల్ విల్ ఇట్ బి ది లాస్ ఆఫ్ వెల్త్ నాకున్నవన్నీ కూడా లేదా నాకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా జీరో చేసేస్తావా వాటన్నింటినీ తీసేసుకుంటావేమో గమనించు ఈ భూమి మీదకి మానవుడు ఏది తీసుకురాలేదు వెళ్ళిపోయేటప్పుడు ఏది తీసుకెళ్ళడు ఏ ఒక్కరు కూడా ఈరోజు నేను కావచ్చు రేపొద్దు నువ్వు కావచ్చు మానవుడు చనిపోయిన తర్వాత ఏది కూడా ప్రపంచంలో తీసుకెళ్ళాడు ఎంటీ హ్యాండ్స్తో వచ్చాం ఎంటీ హ్యాండ్స్తోనే పోతాం ఒకవేళ నా దగ్గర నువ్వు లాక్కుని ప్రయత్నం నువ్వు చేస్తావు తీసేసుకుంటే తీసేసుకో నా దేవుడే నా ఆస్తి ఆయన అస్వాస్యము క్రీస్తై నా భాగము గనుక ఐ డోంట్ ఫీర్ అబౌట్ లూజింగ్ ద వెల్త్ ఇలా చెప్పగానే ఆ రాణి చాలా ఆశ్చర్యపోద్ది జాన్ క్రిసోస్టమ్ దేవుని కోసం గొప్పగా నిలబడ్డాడు బ్రతుకుట కూడా క్రీస్తే చావు అయితే లాభం ఎవరు చెప్పగలరండి ఈ మాట ఈ ప్రపంచంలో ల్యారీ కింగ్ని అడిగితే మరణం అంటే భయం అన్నాడు అదే జాన్ క్రిసోస్టమ్ని అడిగితే అన్నాడు మరణం నన్ను నా దేవుని దేవుందరికి తీసుకెళ్లే వాహనం లాంటిది అన్నాడు వా వాట్ ఏ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇద్దరు వ్యక్తుల యొక్క స్టేట్మెంట్స్లో ఉన్న ఆ వ్యత్యాసాన్ని ఒకసారి మీరు గమనించండి బైబిల్ సెలవిస్తూ ఉంది మన దేవుడు గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు మరణ భయం నుండి మనల్ని విడుదల చేసి మృతులలో నుండి యేసు ప్రభు లేపబడ్డం ద్వారా మృతుల పునరుత్నం కోసం యేసు క్రీస్తు ప్రభు మనందరికీ ఒక చక్కని మాదిరి నిరీక్షణ యేసు ప్రభు మనకు ఉంచారు అందుబట్టే మన దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు మరణ భయం నుండి మనల్ని విడిపించాడు ఈ రోజున ఏ భయంతోనే ఉన్నావు ఏ కలవరంతోనే ఉన్నావు ఏ ఆందోళనతోనే ఉన్నావు ప్రతి ఆందోళన నుంచి ప్రతి కలవరం నుండి ప్రతి ప్రతికూల పరిస్థితి నుండి నిన్ను విడుదల చేసి నిజమైన జీవితాన్ని ధైర్యాన్ని ప్రభువునికి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు